నేను పవన్ కళ్యాణ్ గారు మీలాగే కాపు బిడ్డని. మా ఇంటి పేరు ఆకుల, ఆకుల చిన్ని కృష్ణ, మాది తెనాలి నడిబొడ్డు. మా ఇంటి పేరు మీదే మా తెనాల్లో మార్కెట్లో ఆకుల వారి వీధి ఉంది. అంత మంచి గొప్ప ఫ్యామిలీలో పుట్టిన వ్యక్తిని నేను, గుర్తుపెట్టుకోండి. కానీ ఎప్పుడు క్యాస్ట్ గురించి మాట్లాడలేదు. మీరు అనుకుంటున్నారేమో, టిక్కెట్ కొన్న ప్రతి ఒక్కడు 100 టిక్కెట్లో 75% కాపు కులస్తులే. ఆ కాపు కులస్తులు ఓట్లు కొని వాటిని తీసుకొని కోట్ల కోటీశ్వరులు అయిపోయి కోట్లాది కోట్ల రూపాయలు సంపాదించి ఎవరికైనా ఒక ఇండస్ట్రీ పెట్టారా మీరు? స్ట్రైట్ క్వశ్చన్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఒక ఫిలిం స్టూడియో పెట్టారా? ఎవరికైనా మీ సినిమా చూసినటువంటి ఎవరికైనా, ఏ మీరేనా నటులు? మీ అభిమానుల్లో నటులు లేరా? డాన్సర్లు లేరా? ఫైటర్లు లేరా? నటించేవాళ్ళు లేరా? ఎవరికైనా ఇన్ని సంవత్సరాల 30 సంవత్సరాల చరిత్రలో ఇన్నాళ్ళయింది ఇండస్ట్రీకి వచ్చి, ఇన్ని సంవత్సరాలు అయింది సీనియారిటీ అని మాట్లాడే మీకు ఎప్పుడు కూడా సినిమా చూసేవాళ్ళలో కూడా కళాకారులు ఉంటాడని మీకు ఎప్పుడు అనిపించలేదా? ఒక బ్యానర్ పెట్టి, ఒక సంస్థ పెట్టి, ఒక కొత్త కాపు కుర్రోడ్నో, లేకపోతే ఒక బీసీ కుర్రోడ్నో, ఒక దళిత కుర్రోడ్నో హీరోని చేసి, అయ్యా మీలో కూడా నటులున్నారు, నేను ఇంకా రిటైర్ అయిపోతున్నాను, ఈ స్టూడియో అంతా మీకు అంకితం అని ఏమన్నా పెద్ద లోక కళ్యాణం కోసం, సినిమా ఫీల్డ్ కళ్యాణం కోసం ఏమైనా చేశారా? ఆఫ్టర్ ఎలక్షన్ నేను చేయబోతున్నాను. ఒక రిక్షావాడు, ఒక కార్మికుడు, ఒక లారీ డ్రైవర్ అయినా సరే ఎంతోమంది మీలో కూడా హీరోలు ఉన్నారు. నా కులస్తులు కానీ, బీసీలు కానీ, దళితులు కానీ అందరికీ ఒక ప్లాట్ఫామ్ ఏర్పరచడానికి చిన్ని కృష్ణ స్టూడియోస్ నిర్మించాను. ఈ ఎలక్షన్ హడావుడిలో దాన్ని అనౌన్స్ చేయలేదు తప్ప నేను చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా కాపు సోదరులు అందరికీ చెప్పేది ఏంటంటే, అయ్యా మీలాగే మేము ఇష్టపడ్డాం, మీలాగే మేము ప్రేమించాం, మీకంటే ఎక్కువ కష్టపడి నేను ఇంద్రా అనే ఆల్ టైం రికార్డ్ రాశాను. ఇంతవరకు నా బిడ్డల సాక్షిగా, ముక్కోటి దేవతల సాక్షిగా చెప్తున్నాను, ఇస్తరాకేసి అన్నం పెట్టలేదయ్యా, 10 రూపాయలు బాల్ పెన్ ఇవ్వలేదయ్యా తోటి కులస్తుడికి. వాళ్ళేంట్రయ్యా బాబు మీకు పీకేది మీరు నమ్మొద్దు. దయచేసి మీరు మీ జీవితాలని ఇంకొకసారి మీరు మోసపోవద్దని ఒక కాపు సోదరుడిగా చెప్తున్నాను. మీకు మీ జీవితాలకి మంచి జరగాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఓటు వేయాల ఆవశ్యకత ఉంది. ఎలక్షన్ అయిపోతే మళ్ళీ కనపడరు, మేకప్ వేసుకునే వాళ్ళు మాత్రం నమ్మొద్దు.